వార్షిక వేడుకలకి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మమ్మల్ని ఆ మిత్ర బృందాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ వేదిక సందర్భంగా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి. రెండోది, మా రోటరీ క్లబ్ బలోపేతం అవడానికి ఎక్కువ సర్వీస్ చేయడానికి మీ ఊరి నుంచి సోమపల్లి రామమోహన్రావు గారు, వీరగన్న ఆంజనేయ గారు వీళ్ళందరి సహకారంతో మా రోటరీ క్లబ్ మంచి సర్వీస్ చేయడానికి, అట్లానే ఇక్కడ కూడా మంచి కార్యక్రమాలు చేయడానికి మంచి సహకారం ఇచ్చినందుకు, ఈ ఊర్లో చాలా గొప్ప వ్యక్తులు పుల్లెల గోపీచంద్ గారు లాంటి గొప్ప ఆటగాడు, అంటే మంచి స్పోర్ట్స్ మ్యాన్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేటువంటి వ్యక్తి, ఈ ఊర్లో ఉన్న వ్యక్తి, ఈ ఆ ఊరికి మేము రావడం అనేది నేను చాలా అదృష్టంగా భావించుకుంటున్నాను. అట్లానే ఈ ఊరికి లో ఉండేటువంటి బయట వాళ్ళు కూడా చాలా మంది గొప్ప స్థానంలో ఉన్నట్టుగా నాకు తెలుసు. వీళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ 2 నిమిషాలు, ఈ రోటరీ క్లబ్ తరఫున మేము ఈ ఊర్లో రోటరీ ఫౌండేషన్ నిమిత్తం ఈ యూపీ ఎంపీ యూపీ స్కూల్ తరఫున మాకు 15,000 రూపాయలు మాకు కలెక్ట్ చేయడం జరిగింది. అది రోటరీ ఫౌండేషన్కి వెళ్ళి పల్స్ పోలియో కార్యక్రమానికి కార్యక్రమం జయప్రదం అవడానికి మీ వంతుగా మంచి కృషి చేసినందుకు ఈ ఎంపీ స్కూల్ యాజమాన్యానికి ప్లస్ స్కూల్ విద్యార్థులకి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము ఒక 3 సర్టిఫికెట్లు ఇచ్చామండి. మన రామ్మోహన్ రావు గారు తన్నీరు శ్రావణి, నాగండ్ల కావ్య, అట్లానే పోట్లూరి హరికృష్ణ, ముగ్గురికి మా క్లబ్ తరఫున మేము వాళ్ళకి సర్టిఫికెట్లు. ఈ రోటరీ క్లబ్కి విరాళాలు మేము సేకరించాం. దానిలో అన్నారు ఇవి భవిష్యత్తులో వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. అలాగే నెక్స్ట్ నాగండ్ల కావ్య, నాగండ్ల కావ్య పిట్ట కొంచెం కోత గణం, ఏ పని అప్పచెప్పినా ఎక్కడా కూడా వెనకడు వేసే ప్రెసిడెంట్ ఉండదు. వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు. శ్రీనివాసరావు నువ్వు కూడా మీ పాపతో కలు. నెక్స్ట్ అలాగే ఈ పాఠశాల విస్తరించడానికి కృషి చేసినటువంటి ఈ పాఠశాల ఉపాధ్యాయుల తరఫున ప్రధాన ఉపాధ్యాయుల వారికి రోటరీ సెంట్రల్ ఇంకోళ్ళు వారు షీల్డ్ ప్రవకరిస్తా ఉన్నారు. దయచేసి మీ అందరూ కూడా చప్పట్లు పట్టండి. కార్యక్రమోత్ పాఠశాల యాజమాన్యానికి, విద్యార్థులకి, ఈ గ్రామ ప్రజలకి, ప్రత్యేకించి వీరగన్న ఆంజనేయ గారు ప్లస్ కోమకల్ రామారావు గారు మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ మేము 2 నిమిషాల్లో మీకు ముగిస్తారు. నేను అర్జెంటుకి వెళ్ళాలి. ఇక్కడ ఒక బ్యాంకు మన శాఖ వారు చదువుకుంటే ఎన్ని ఆర్థికమైనటువంటి విషయాలు మీకు సహకారం ఉంటుందని, బాబు కొంచెం సైలెంట్ కొండమ్మా, కొంచెం సైలెంట్ కొంటే 2 నిమిషాలు ముగించేస్తాను. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. తప్పనిసరిగా ఏంటంటే ఆ ఆర్థిక సంస్థలు సహకారం చేస్తాయి, కానీ నేను ఇంకొక 2 విషయాలు మనం చేసుకోదంటే, మనకి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అవకాశాలు ఉంటాయి. చట్టం చాలా స్ట్రెంగ్త్ గా ఉండే అవకాశం ఉంటుంది. బాబు కొంచెం సైలెంట్ ఉండమ్మా. ఇక్కడ విషయం ఏంటంటే మనం సమయ పాలనకి, అట్లానే యాక్ట్ ఎంత స్ట్రెంగ్త్ గా ఉంటుందని భవిష్యత్తులో మన ఇండియాలో కూడా వచ్చే అవకాశం ఉందండి. నేను 3 ఉదాహరణ చెప్పేసి 3 నిమిషాలు ముగించేస్తాను. ఒకటి, ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకుని అమెరికా వెళ్ళింది, ఒక బిడ్డ పుట్టారు ఆ పాపకి. ఆ ఒక ఇంట్లో ఆ పాపకి అన్నం పెడుతుంది చిన్న పాపకి ఆ తల్లి. మనకి మనలాగా కాకుండా అమెరికాలో ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి డోర్స్. ఈ పెట్టేటప్పుడు ఆహారం పెట్టేటప్పుడు ఈ డోర్స్ ఏమైనాయి అంటే అటుపక్క తల్లి ఉండిపోయింది, ఇటుపక్కేమో బిడ్డ ఉండిపోయింది, డోర్స్ క్లోజ్ అయిపోయింది. ఒకటి ఏడుపు, ఆ ఏడుస్తూ ఉండుంటే ఇమీడియట్ గా ఒక పక్క అరగంట సేపు నుంచి చాలా ఇబ్బంది పడుతుంది. పక్క ఆవిడ
అమెరికాలో ఏం చేసిందంటే ఆ ఫోన్ చేసింది పోలీస్కి. ఆ ఫోన్ చేయటం వల్ల అతను వచ్చేసాడు కానిస్టేబుల్ వచ్చేసి ఆ డోర్స్ ని ఓపెన్ చేసి మామూలుగా మామూలు స్థాయికి తీసుకొచ్చాడు. ఆ కానిస్టేబుల్ మళ్ళీ ఆ స్టేషన్కి వెళ్ళేటప్పటికి అతనికి పనిష్మెంట్ ఇచ్చారు. అతనికి పనిష్మెంట్ ఇచ్చారు ఎందుకో తెలుసా? ఒక్క 2 నిమిషాలు ఆలస్యంగా నీకు ఇచ్చిన కంప్లైంట్కి 2 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళినందుకు అతనికి పనిష్మెంట్ మెమో ఇచ్చి ఇంక్రిమెంట్ కట్ చేశారు స్పాట్లో. అంటే ఎంత సమయానికి ఎంత విలువిస్తున్నారు, మనిషికి ఎంత విలువిస్తున్నారు అనే విషయానికి మీకు తెలియజేయడం కోసం ఒకటి. నెంబర్ 2, మా అబ్బాయి అమెరికాలో ఉన్నప్పుడు ఒక కారులో ప్రయాణం చేస్తున్నాడు. ఈ రెస్టారెంట్కి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే బండి ఆగిపోయింది ఎక్కడ మధ్యలో. వాళ్ళకి ఏం చెప్పారంటే, ఫ్రెండ్స్ మీరు డోర్ రాత్రి 11 గంటప్పుడు డోర్స్ తీయద్దు, అట్లానే కూర్చోండి అని చెప్పి వెంటనే ఫోన్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి ఫోన్ చేశారు. వితిన్ 2 మినిట్స్ లో వచ్చి చెక్ చేసి అది కుదరకపోతే వెంటనే వేరే వెహికల్ వచ్చి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని అక్కడ వదిలిపెట్టి వెంటనే మళ్ళీ వచ్చి ఈ రిపేర్ చేసి మళ్ళీ వెంటనే ఆ బండి తీసుకెళ్లి ఇచ్చారన్నమాట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సమయానికి ఎంత విలువ ఇవ్వాలి అనేటువంటి దానికంటే ఇప్పుడు మనం హడావుడిగా చేసుకోవాల్సి వస్తుంది కదా కార్యక్రమాలు. నెంబర్ 3, కారులో వెళ్ళేటప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మన ఇండియన్సే, దట్టు ఆంధ్ర వాళ్ళు, మాట్లాడుకుంటూ వెళ్తున్నారు కారులో. వెళ్ళిన కరెక్ట్ గా 2 కిలోమీటర్స్ కి ఆ కారును ఆపేశారు. ఏంటి మేమేం తప్పు చేశాము అని అంటే, ఈ కారు మాట్లాడుకోవటం వల్ల వెళ్తూ ఉండటం వల్ల వెనకొచ్చే కార్లకి ఇన్కన్వీనియన్స్ అయ్యి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఆ కారణం చేత వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి వెంటనే ఇమీడియట్ గా ఇబ్బంది ఆ పోలీసు వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారన్నమాట. అంటే ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందనే విషయం అన్నమాట. ఇలాంటి విషయాలు చాలా చెప్పగలను కానీ సమయం లేకపోవడం వల్ల నేను ఎక్కువ సమయం మాట్లాడలేని పరిస్థితి. కానీ పెద్దలు ఉంటారు, ప్రత్యేకించి మా విద్యాశాఖ అధికారికి మన హరిబాబు గారికి నాకు 2 నిమిషాలు వెంటనే అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అసలు అది ఆ విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి వసూలు చేసిన సొమ్ము కాబట్టి గ్రూప్ లీడర్ తీసుకోవడం జరుగుతుంది. తదుపరి పాఠశాల నివేదిక దివి రమేష్ కుమార్ మాట్లాడుతారు. సందేశం అనంతరం నివేదిక ఉంటుంది, ఎందుకంటే తనతో వచ్చినటువంటి మిత్రులందరూ కూడా బయలుదేరుతున్నారు కాబట్టి ముందుగా వారికి అవకాశం ఇద్దాం. ఈ వార్షికోత్సవ సమావేశాలకు అధ్యక్షత వహించినటువంటి హెడ్మాస్టర్ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామస్తులకు, అలాగే ఈ స్కూల్ స్టాఫ్ కి అందరికీ నా నమస్కారాలు. తర్వాత బాలబాలికలందరికీ నా ఆశీస్సులు. ఈరోజు ఈ స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఒక్క విషయం చెప్పి ఈ ముగిస్తాను. ఏంటంటే, ఇప్పుడు మన వ్యవస్థ నడుస్తుంది సవ్యమా అపసవ్యమా అనేది అర్థకాని పరిస్థితిలో ఉంది. కారణం ఏంటంటే, ఈ గవర్నమెంట్ స్కూల్స్ లేకపోయినట్టయితే ఈ మున్సిపల్